మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో బీజేపీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. కోనాపూర్ నుండి మాంతాపూర్ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ బీజేపీ మండలం పార్టీ అధ్యక్షుడు దయాకర్ గౌడ్ ఆత్వరంలో మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హాజరయ్యారు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ 7 సంవత్సరాల క్రితం కోనాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ప్రకటించారని, నేటి వరకు అక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని విమర్శించారు. వెంటనే రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గారితో మాట్లాడి అతి తక్కువ సమయంలో ఈ రోడ్డు నిర్మాణాన్ని మేము కృషి చేస్తామని మాట్లాడారు. ఈ రోజు ఎమ్మెల్యే గారు ఈ కోనాపూర్ గ్రామాన్ని తను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటా ఉన్నా, ఈ గ్రామానికి పోయి అన్ని సౌకర్యాలు కూడా నేను కల్పిస్తా, నేను ఎమ్మెల్యే, నేను ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడిని, నేను స్నేహితుడు అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. మొదటిసారి గెలిచిరు, ఇప్పటి వరకు కూడా కనీసం ఒక కంకర రాయిని తెచ్చి కూడా రోడ్డు పైన వేసిన పాపాన పోలేదు. ఈరోజు ఇవన్నీ ప్రజలు అడుగుతూ ఉంటే వాళ్లకు రైతులతోని కేంద్ర ప్రభుత్వం రైతులకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తలేదనో, ఒకసారేమో కరోనా వచ్చిందనో, ఒకసారేమో ఇంకో రకమైన ఏదో ఒక అంశాన్ని ముందు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ప్రజలని మాయమాటలు చెప్పి నమ్మిస్తా ఉన్నాం. ఈరోజు మేము మదన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, అయ్యా నువ్వు ఈ గ్రామాన్ని 7 సంవత్సరాల కింద దత్తత తీసుకున్నావు కదా, ఈ రోడ్డులో